కృపా కల్వరి వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన వారలారా, వాక్యం వింటూ ఆత్మీయంగా బలం పొందుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అతి సమీపంగా మీరు ఉండాలని, ఆ ప్రియుడైన యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయనతో మనము కలిసి ఆ నిత్యానిత్యములు ఉండేటటువంటి ప్రదేశానికి మనం వెళ్ళాలని అభిలాష ఆకాంక్ష ఉండి మనం జీవించాలి. మంచిది. గత వారములలో మనము దేవుని యొక్క వాక్యాన్ని, ఆశీరు యొక్క ఆశీర్వాదములు అన్న అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 25వ వచనం మనం చదువుదాం. ఇది 9వ ఆశీర్వాదం. గత ఎపిసోడ్స్లో మనం 8 రకములైన ఆశీర్వాదాలు జ్ఞప్తికి తెచ్చుకున్నాం, ధ్యానం చేశాం. నీవును అలాంటి ఆశీర్వాదం పొందాలి అంటే ఎలా ఉండాలి అన్న విషయాన్ని లేఖనాల్లో నుండి మనం పరిశీలించాం. ఈ దినమున ద్వితీయోపదేశ కాండములో 33వ అధ్యాయం 25వ వచనంలో ఉన్నాం 9వ ఆశీర్వాదం గురించి మనం చూద్దాం. నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియునై ఉన్నవి, నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియునై ఉన్నవి, నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. అయితే ఇంగ్లీష్ ట్రాయిస్ ఉంది, నీవు బ్రతుకు దినములో నీకు బలము కలుగును అని రాయబడి ఉంది. మనం బతకాలంటే బలం కావాలి కదా అని రాయబడి. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన యేసు, మీకు వందనాలు స్తోత్రాలు డాడీ. చదవబడిన వాక్యాన్ని బట్టి స్తోత్రం. కూడి వచ్చిన బిడ్డలు ఎల్లరిని మీరు కనికరించండి. మీరే వాక్యం ద్వారా మాట్లాడి మేలుతో నింపమని, అద్భుతమైన ఆశ్చర్యమని మీ సన్నిధిని బట్టి కృతజ్ఞత స్తోత్రాలు వందనాలు చదువుతూ ప్రభువును రక్షకుడును విమోచకుడిని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆశేరు కట ఒక పటిష్టమైన భద్రత ఉందో అంటున్నాడు. ఇక్కడ ఎవరి మాట చెప్పిందంటే మోషే ప్రవచనం ఇది. ఆశేరు, నీకు పటిష్టమైన భద్రతలో నీవు ఉన్నావయ్యా, నీ ప్రాకారం యొక్క గేట్లు లేక అడ్డ గడియలు ఇనుపవి ఇత్తడివినై ఉన్నవి, అంటే నీకు అంత సెక్యూరిటీ ఉంది, నీ మీద శత్రువు హఠాత్తుగా వచ్చి దాడి చేయలేడు. ఎందుకంటే ఇనుమును ఇత్తడివినై ఉన్నవి నీ కమ్ములు లేక నీ గడియలు, నీ యొక్క గేటుకున్నటువంటివి అవి అలాంటివి, బలమైనటువంటి మెటల్తో తయారు చేయబడినవి. నువ్వు అధైర్యపడన అవసరం లేదు, నువ్వు కృంగన అవసరం లేదు, ఎందుకంటే నీ దేవుడు నీకు ప్రాకారంగా ఉంటాడు అంటాడు మోషే. అవును. తర్వాత అంటాడు, నీవు బ్రతుకు దినముల్లో నీకు బలము కలుగుతుందయ్యా. మనం బ్రతకాలంటే బలం కావాలి, మనం జీవించాలంటే బలం కావాలి. బలం లేకపోతే బ్రతకలేం. ఇటీవల మనం చూసాం తీవ్రమైన ఎండలు, తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదైనాయి. కొంతమంది వేడికి తాళలేక సొమ్మసిల్లిపోయిన వారు ఉన్నారు, కృంగిన వారు ఉన్నారు, అలమటించిన వారు ఉన్నారు, నీరసిల్లిన వారు ఉన్నారు. దీనికి కారణం తగిన బలం లేకనే, తగిన బలం లేకనే అది జరిగింది. దేవుని బిడ్డలారా, మనము ప్రభువులో ఎదగాలంటే మనకు బలం కావాలి. నీ కమ్ములు నీ యొక్క ఇనుపవి ఇత్తడివినై ఉండి వాటిలో బలం సమకూర్చబడాలి అంటే ముందు నీవు బ్రతుకు దినముల్లో నీకు బలం కలగాల. నువ్వెంత బలం కలిగి ఉంటావో అంతగా నీ సెక్యూరిటీ కూడా అంత పటిష్టంగా ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే బలహీనుడు అయితే సెక్యూరిటీ కూడా బలహీనం అయిపోద్ది. కనుక అంటే ఇదంతా కూడా దేవుని మీద ఆధారపడే ఉంటుంది. దేవుడే మనకు ఆధారం, దేవుడే మనకు ఆశ్రయం. అందుకనే దావీదు అంటాడు, నా కోట నా కొండ, నేను అంతగా కదిలించబడ్డానికి కారణం నా దేవుడే. దేవుడే మనకు ప్రాకారం,
దేవుడే మనకు ఇనుప ఆ యొక్క ది బోర్డ్స్ ఆఫ్ యువర్ గేట్స్ విల్ బి ఐరన్ అండ్ బ్రాస్ అని రాస్తాడు. అంటే మీ యొక్క కమ్ములట, అంటే ఆ గడియలు ఇనుపవి, ఇత్తడివి, అంత పటిష్టమైన ప్రాకారము కాపుదల ఉన్నది. నీవు బ్రతుకుల్లో నీకు బలం కలుగుతుంది. బలము ఎక్కువగా ఉంటే ఎక్కువ కాలం జీవించగలం. శరీర బలం, ఆత్మబలం కావాలి. ఈ లోకంలో మనం జీవించాలంటే శరీర బంగారం బలం కావాలి. శరీర బలము ఈ జీవితకాలం మట్టుకే, శరీర బలము ఈ జీవితం ఉన్నంత వరకే, కానీ ఆత్మబలము ఈ జీవిత తదనంతరం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే భక్తుడు అంటే జీవించే నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. అంటే నాలో ఉన్న బలం నా బలం కాదు, అది క్రీస్తు యేసు బలము అంటాడు. నన్ను బలపరుసు అనే నేను సమస్తము చేయగలను అంటాడు పౌలయ్య. ఎందుకని? నన్ను బలపరిచే దేవుడే. ఈ భౌతికంగా తినే ఆహారంతో నాకు బలం రావట్లేదు అంటాడు. అందుకని చెప్పి భౌతికంగా తినే తినకుండా ఉండాలా? నో, తినాల్సిందే. ఎందుకు తినాలంటే మనము తింటే కదా ఆయన కొరకు సాక్షులుగా ఉండగలము, ఆయనకు నమ్మకం సాక్షులు బతకాలి. కనుక దేవుని బిడ్డరా, దేవుని యొక్క వాక్యం మనము చూసినట్టయితే ఇక్కడ రాయబడి ఉన్నది కొన్ని మాటలు. ఏ బలం మనం పొందుకోవాలా? ఆయన బలం మనకు కావాలా? మొదటి ఎబ్రిల్ రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎబ్రిల్ రాసిన పత్రికలో ఒక మాట రాయబడింది, 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూగులను విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపుల ఆలోచనలను శోధించుచున్నది అని రాసి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం సజీవమై బలము కలిగింది. బలం ఉంది వాక్యం, వాక్య బలం మనకు కావాలా? అయ్యా ప్రియా, దేవుని బిడ్డ వాక్యం వింటున్న నీవు, ఈ వాక్యం నిజంగా బలం కలిగిందా అండి? సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేది వాక్యమే, ఆదరణ లేని వారికి ఆదరించేది వాక్యమే, నిరాశలో ఉన్నవారికి నిరీక్షణలు చేసేది వాక్యమే, కృంగిన వారిని లేవనెత్తేది సజీవమైన వాక్యమే. అందుకే బలముంది అందులో, అందులో బలముంది ప్రియ దేవుని బిడ్డలారా. ఆ బలము మనం పొందుకోవాలా? పొందుకోవాలంటే సజీవమైన వాక్యాన్ని మనం ఎరిగి ఉండాలి. అది ఎటువంటి ఖడ్గం కంటేను ప్రాణాత్మలను మూలుగులను విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులు ఆలోచనలు శోధించే బలం ఉంది ఆ వాక్యానికి. బలం ఉంది వాక్యానికి. ఏ మనుషుడు ఎక్కడైనా తప్పించుకుంటాడేమో, కానీ వాక్యపు వెలుగు నీడలో ఎవడూ తప్పించుకోలేడు. ఎందుకంటే వాక్యం అంతా శక్తివంతమైనది, వాక్యం అంతా బలవంతమైనది. ఆయన బలవంతుడు, యేసు బలవంతుడు, యేసు బలవంతుడు, ఆయన బలవంతుడండి. బలవంతుడైన దేవుడు మనకు బలమిచ్చేదానికి ఈ లోకానికి వచ్చాడు. దేవుని బిడ్డ, ఆ బలం నువ్వు పొందుకోవాలంటే వాక్యాన్ని, బలమైన వాక్యాన్ని చేబూనాలి. బలమైన వాక్యాన్ని ధ్యానం చేయాలి. నీ హృదయం యొక్క తలంపులు ఆలోచనలు శోధిస్తుంది అది. నీ హృదయం ఎక్కడ జారిపోతుందో, నీ తలంపులు ఎక్కడ దారి తెప్పిపోతున్నాయో, నీ మీద నేరస్థాపన చేసి సరైన మార్గాన్ని నడిపించేదే సజీవమైన బలం గల వాక్యం. కనుక నిన్ను శోధిస్తుంది వాక్యం, డై నువ్వు రాంగ్లో పోతున్నావురా అని గద్దిస్తుంది వాక్యం. వాక్యం అంటే మాట. అలాంటి గద్దింపు ఉండటం ద్వారానే అనేక మంది భక్తులు దారి తప్పిపోకుండా ఆయన మార్గంలో నిలబడ్డారు. ఎంత గొప్ప ధన్యత. మరొక మాట మనము గ్రంథములో నుండి చూస్తాం. ఒకటి వాక్య బలం, రెండవది మనకు ఉండాల్సింది సిలువ బలం ఉండాలి. అపోస్తుడైన పౌలయ్య కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 4:18. సిలువును గురించిన వార్త నశించుచున్న వారికి వెలితనం, కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి, అంటే దేవుని బలం. ఏ బలం కావాలట? సిలువ బలం కావాలి. వాక్య బలం ద్వారా మలుపు తెప్పబడిన వ్యక్తి సిలువ బలం ఎద్దకు వెళితే సిలువ బలము మనల్ని పాప క్షమాపణ నడిపిస్తుంది. నీ పాపను ఒప్పింపజేస్తుంది సిలువ బలం.
నీ దోషాన్ని ఒప్పింపు చేసిన సిలువ బలం, నీ వాక్కి నీలో ఉన్న పశ్చాత్తాపాన్ని కలుగు చేసి సిలువ బలం ద్వారా ఒప్పుకొని ప్రాధేయపడతావు దేవా, నన్ను క్షమించు అడుగుతావు. అందుకనే మనకు కావాల్సింది సిలువ బలం కావాలా. సిలువ బలం ఆత్మీయతలు ఎదగాలంటే నీకు కావాల్సింది సిలువ బలము కావాలి. సిలువ బలము నీకుంటే నువ్వు ఆత్మీయంగా పురోగతి పొందుతావు. వాక్య బలము, సిలువ బలం. సిలువి ఎంతటి వ్యక్తినైనా పశ్చాత్తాపము, సిలువలో శక్తి ఉందమ్మా, సిలువలో బలం ఉంది. యేసు క్రీస్తు సిలువ, కొంతమంది అంటారు కదా సిలువను పూజ చేస్తారని, మీ అది విగ్రహారా కాదు అంటారు, కానే కాదు. విక్టరీకి సింబల్ అంతే అది. సిలువుని మేము ఏదో చేయటల్లా, సిలువ విక్టరీకి సింబల్. సిలువ అని చెప్పని దెయ్యానికి ఒడుగు పుట్టుకొస్తుంది. సిలువలో అంత దైవీక శక్తి ఉన్నది. ప్రియమైన వార్లారా, రోమా చక్రవర్తి అయిన కాన్స్టైన్ చక్రవర్తి తన తల్లి అయిన హెలెన్ అమ్మగారు యేసుప్రభులు వారిని, ఆ కాన్స్టైన్ చక్రవర్తి తన రథాల మీద కొంత బ్యానర్స్ క్రాస్ గుర్తు చేసుకుని యుద్ధానికి వెళితే జయం పొందుకున్నాడు. ఏంది విచిత్రం అని హెలెన్ తల్లిగారు, కాన్స్టైన్ చక్రవర్తి తల్లిగారు రోమాకి వెళ్ళి, యెరూషలేముకి వెళ్ళి అక్కడ సిలువులు వేయబడ్డ సిలువులు చిల్లా చెదరైపోయాయి అంట, చీకు పట్టిపోయి ఉన్నాయి. ఈ ఏ సిలువ ఏ సైది గుర్తుపట్టలేకపోతున్నారు. వెంటనే అక్కడ చనిపోయిన ఒక శవాన్ని తీసుకెళ్ళి ఏ సిలువ మీద పెడితే బతుకుతారు అదే ఏసఐ సిలువ అనుకున్నారట. చనిపోయిన శవాన్ని తీసుకెళ్ళి ఏసఐ సిలువలో మరణించడా ఆ సిలువ మీద పెడితే, రెండు సిలువుల మీద పెడితే లేయలా. మరి యేసు క్రీస్తు ప్రభులు వారు వేయబడినటువంటి మరణించిన ఆ సిలువ మీద పెట్టుకుని టక్కలేసి కూర్చున్నాడు అంట వాడు. అప్పుడు గ్రహించింది ఆమె, ఇది ఏసయ్య మరణించిన సిలువ. ఎంత గొప్ప విషయం ఉందండి, అంత శక్తి ఉంది. ఇప్పటికీ మ్యూజియంలో అది భద్రం చేయబడి ఉంది. వైడు వజ్ర వైడూర్యాలతో పొదిగించడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, సిలువ శక్తి కావాలి మనకి. ఒక్కరోజే కాదు, మన బ్రతుకు పర్యాంతం సిలువ శక్తి కావాలి మనకి. అందుకని మనం భక్తుడైన హెన్రీ, మ్యాథ్యూ హెన్రీ అంటాడు, నేను ప్రతిరోజు యెరూషలేములో సిలువ వేయబడ్డ యేసు వైపు చూస్తానంటాడు. అవును, మనకు కూడా పవర్ మనకు కావాలంటే మనం సిలువలో మన కొరకు మరణించిన యేసు వైపు చూడాలి. సిలువ శక్తి కావాలి. మూడవది మనం చూస్తున్నాం దేవుని బిడ్డరా, మూడవది ఏమిటంటే ఫిలిప్పి పత్రిక మనం చూస్తున్నాం, పునరుద్ధాన శక్తి. ఈ పునరుద్ధాన శక్తి కావాలి మనకి. చూడండి బైబిల్ గ్రంథంలో ఫిలిప్పి రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఏ విధము చేతనైన 10వ వచనం, మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవాలని ఆయన మరణ విషయంలో సహానుభవం కలవాడినై ఆయన్ను ఆయన పునరుద్ధానములు ఎరుగు నిమిత్తం, ఆయన శ్రమలలో ఎరుగు నిమిత్తం సమస్తమును నష్టపరుచుకున్న వాడిని పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నాను. బా, ఏం మాట రాశాడు చూడండి, సమస్తము నష్టపరుచుకున్నాడు. ఆయనకు కావాల్సింది పునరుద్ధాన బలం కావాలట. పునరుద్ధానంలో పారిభాగం కావాలి. ఎంత నిరీక్షణ పరుడండి భక్తుడైన పౌలు గారు. అసలు నాకు ఈ లోకం వద్దండి, ఈ లోకం అసలు వద్దనే వద్దు, నాకు కావాల్సింది పునరుద్ధాన బలం. సమస్తాన్ని నష్టం ఎంచుకుంటాను, వాటిని పెంటతో సమానం ఎంచుకుంటాను అంటున్నాడు ఆయన. దేనికోసం? పునరుద్ధాన బలం కోసం. ఈ వాక్యము నిజంగా ఎంత శక్తి ఉందో నేటి దినాల్లో. ఎంతోమంది దీనికోసం రావటంలా, ఓ డబ్బులు కూడేసుకోవటం, ఆస్తులు కూడేసుకోవటం, చాలా ఇది చేసుకుంటున్నారు నేటి దినాల్లో. చాలామంది ఒక దైవజనుడి కాడికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలంటే ఫీజు కట్టాలా, ఒక దగ్గరికి వెళ్ళి సాక్ష్యం చెప్పాలంటే ఫీజు కట్టాలా, అంతటికి డబ్బే డబ్బు డబ్బు డబ్బు. చూశారండి, కానీ ఇక్కడ రాయబడి ఉంది పునరుద్ధాన బలం కావాలంటున్నాడు పౌలయ్య. ఈ పునరుద్ధాన బలం కావాలి. నీవు బ్రతుకు దినములలో నీకు బలము కలుగును అని రాయబడి ఉంది. మనము బ్రతుకు దినములలో బలము కావాలి. మన వాక్య బలం కావాలి, సిలువ బలం కావాలి, పునరుద్ధాన బలం కావాలి, లేకపోతే జీవించలేం. దేవుడు అంటాడు, ఓ లవోదికి అంటాడు మనల్ని కొడక, జీవించుతున్నావనే పేరే, నువ్వు మృతుడివే.
మృత తుల్యమైన స్థితిలో నీవు ఉంటే దేవుడు రాకలు ఎత్తబడలేవే. బలం కావాలా, పునరుద్ధాన బలం కావాలి ఏ విధము చేతనైనా. అందుకని నా శరీరాన్ని నేను అసలు లక్ష్య పెట్టలేదు అంటున్నాడు ఆయన. ఈ శరీరాన్ని నేను అసలు నిర్లక్ష్య పెడుతున్నా అంటున్నాడు పౌలయ్య. దేవుని బిడ్డ, దానికోసం మనం వ్యయ ప్రయాసలైన పడి ఆ పునరుద్ధాన బలం కోసం మనం ఎదురు చూడటం మిగుల మేలుకరం. మిగుల మేలు సమస్తాన్ని నష్టపరుచుకున్న పెంటతో సమానంగా. చూసారా ఏమి కావాలంటే ఆయనకి పునరుద్ధాన బలం. యేసయ్య చెప్పాడు, నేనే పునరుద్ధానమును, జీవం నేనే. మార్తా, నేను ఎక్కడుంటే అక్కడ పునరుద్ధానం ఉంటుందమ్మా, ఎందుకు భయపడుతున్నావు నువ్వు? లాజరును లేపల శక్తి లేదు. ప్రభు అంత్యదిన ముందు పునరుద్ధాన ముందు లేపుతావయ్య అంటది కదా ఆమె. ఇప్పుడు యేసయ్య ఉంటే ఎక్కడుంటే అక్కడ పునరుద్ధానము నమ్మటల్లామే. నేడు కూడా చాలామంది మనం చూస్తాం, మంచి ఆత్మపూరితులైన దైవజనులు ప్రార్థన చేస్తే బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారండి ప్రజెంట్ కూడా. కారణం ఏమిటంటే దేవుని బిడ్డలారా, పునరుద్ధానపు శక్తి యేసు ఎక్కడుంటే అక్కడ పునరుద్ధానపు శక్తి ఉంటుంది. పునరుద్ధానపు శక్తిని బట్టే అపోస్తులు ఖండితంగా బోధించారు. అద్భుత రీతిగా పునరుద్ధానాన్ని ఖండితంగా బోధించారు. కానీ కొంతమంది ఆ రోజుల్లో సద్దుకయ్యలు వ్యతిరేకించారు, దాన్ని వ్యతిరేకించారు. నేడు కూడా యేసయ్య పునరుద్ధానాన్ని మనం చెప్పవలసిన భారం బాధ్యత మనందరి మీద ఉంది. యేసయ్య తిరిగి లేచాడు దేవుని బిడ్డలారా, ఇది వాస్తవం. ఆయన పునరుద్ధాన శక్తి ద్వారా మనమును పునరుద్ధాన అనుభవాన్ని కలిగి నడవాలి. ఎప్పుడైతే పునరుద్ధాన అనుభవం కలిగి నడుస్తామో దైవీక సన్నిధి మనల్ని ఆవరిస్తుందండి. అందుకని మనం నిత్యము అపోస్తులందరూ ప్రార్థన చేసి వాక్యం అంటే ఆయన పునరుద్ధానం గురించి చెప్పారని వాక్యం చదువుతుంది. ఆయన పునరుద్ధానం గురించి వాళ్ళు ఓ ఖండితంగా బోధించారట. ఆయన పునరుద్ధాన బలాన్ని వాళ్ళు తెలియజేశారని చెప్పి వాక్యం చెప్పబడుతుంది. ప్రియ దేవుని బిడ్డరా, మన జీవితంలో యేసు పునరుద్ధాన గురించి చెప్పవలసిన భారము బాధ్యత మన మీద ఉన్నది అని వాక్యము బహుస్పష్టంగా చెప్పబడుచూరే ఉన్నది. ఇదియునుగాక. అపోస్తుల కార్యగ్రంథం 4:33 చదువుదాం. ఇదియుగాక అపోస్తులు బహు బలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానం గురించి సాక్ష్యమిచ్చిరి. సో ఎక్సలెంట్. బహుబలముగా పునరుద్ధానం. పౌలు గారు అంటాడు, మేము పునరుద్ధానుడైన యేసును ప్రకటన చేస్తున్నాం. పునరుద్ధానుడైన కనుక మనకు కావలసింది పునరుద్ధాన బలం కావాల. ఎప్పుడైతే మనకు పునరుద్ధాన బలం కలిగి ఉంటామో దేవునికి అనుకూలంగా మనం జీవించగలం. పునరుద్ధాన బలం కావాలి. ప్రియ దేవుని బిడ్డరా, మొదటిది మనం చూసినాం వాక్య బలం, రెండవది చూసినాం శిలువ బలం, మూడవది చూస్తున్నాం పునరుద్ధాన బలం. ఈ పునరుద్ధాన బలం కలిగి మనం నడుచుట మేలుకరం. దానియేలు గ్రంథంలో మనం ఒక మాట చూస్తున్నాం. 11:32 మనం చదివితే ఇక్కడ ఒక విషయం మనం చూస్తున్నాం. దేవుని ఎరుగుటలో ఉన్న బలం అట, దేవుని ఎరుగుటలో ఉన్న బలం. 11:32 మనం చూస్తే, దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. ఎప్పుడు? క్రీస్తు విరోధి ప్రభుత్వ కాలంలో, 7 సంవత్సరాల స్త్రీ క్రీస్తు విరోధి కాలంలో ఆయన బలముంటేనంట మనం నమ్మకం ఉండలే, బలవలేత ఉండలేం. క్రీస్తుని ఎరిగిన వారు, దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యం చేస్తారట. ఆ కాలము క్రీస్తు విరోధి కాలం, అనగా అంత్యక్రీస్తు అని కూడా అంటాం. క్రీస్తు విరోధి కాలం, శ్రమల కాలం అది. అందరూ బొమ్మలకు దండం పెడతారు, ముద్ర వేపించుకుంటారు, విగ్రహం మాట్లాడద్ది, అంతా A to Z అంతా కూడా ఒక నెంబర్ మీద ప్రపంచం అంతా రన్ అవుతూ ఉంటుంది. కానీ కొంతమంది వేసుకోరు, మాకు అవసరం లేదు, మేము యేసుకొరకు జీవిస్తాం అని ఆయన బలాన్ని నమ్ముకుంటారు, ఆయన వాక్యాన్ని నమ్ముకుంటారు, ఆయన శక్తిని నమ్ముకుంటారు, ఆయన కొరకు జీవించేదానికి సంసిద్ధులు అవుతారు. నువ్వే కావాలి అని వాళ్ళు నొసటి మీద కానీ, వారి యొక్క చేతుల మీద కానీ, వారి యొక్క ఏ అవయవాల మీద కానీ బొమ్మను లేక ఆ సింబల్ని వేసుకోరు. క్రయ విక్రయాలు లేకపోయినా పర్లేదు, మేము యేసుకొరకు బతుకుతాం, యేసుకొరకు జీవిస్తాం, యేసుకొరకు ఉంటాం,
అని తన్ను తానుగా ప్రభువుకు అప్పగించుకున్నటువంటి వాళ్ళు. ఎందుకో బ్యాడ్ లక్, వాళ్ళు ఎత్తబడలేదు, కానీ విడిచిపెట్టబడ్డారు. విడిచిపెట్టబడిన సచ్యత ఎట్లా చేద్దాం, కానీ దేనికి మనం రెండు చేతులతో నమస్కారం చేయకూడదు అని కంకణం కట్టుకొని కళంకం లేకుండా ప్రభువుకి ఇష్టలుగా ప్రభు యందు భయభక్తులు కలిగి ఆసక్తి కలిగి భయభక్తులతో కూడిన జీవితం జీవాధిపతిని ప్రభువుని కలిగి నడసడానికి నడిచేదానికి వాళ్ళు సంశుద్ధులు అవుతారు. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకనే వాళ్ళు దేవుని ఇరిగిన వారు, అనగా యేసుక్రీస్తు ఇరిగిన వారు, బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారట. అంటే వీళ్ళు ఎవరు అంటే ఏ బలం ఇది, దేవుని ఇరిగి ఉంటే బలం. మిగిలిన వాళ్ళకి నిరీక్షణ లేదు కదా, దేవుని ఎరిగి ఉండుటే గొప్ప బలం. కొంతమంది దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా బలహీనులుగా కనపడతారు. నో 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 నో, కొన్ని విషయాల్లో శరీర దౌర్బల్యం బట్టి దుస్థితిని బట్టి ఉండదు, చదివేరు విషయం కానీ దాని గురించి ఆటల ఆత్మీయత గురించి. శరీరము మనము దేవుణ్ణి ఎరిగిన మనం బలం గల వాళ్ళం. నిన్ను చూసి దెయ్యం భయపడుతుంటుంది, నిన్ను చూసి నీ చుట్టుపక్కల ఉన్న పిశాచులు భయపడతా ఉంటాయి. నిన్ను చూసి నువ్వు చేసే ప్రార్థన, నువ్వు కన్నీటి ప్రార్థన, నీ వేదనతో చేసే ప్రార్థన, నువ్వు బైబిల్ చదవటం, నువ్వు ప్రార్థన చేయటం, నీ క్యారెక్టరు, నీ భక్తిని చూసి దెయ్యం భయపడుతుంటుంది. నువ్వు ఏదో చిన్న సమస్య పడి నువ్వు భయపడితే అది నవ్వుతుంది కదా, ఎందుకు దానికి అవకాశం మనం ఇవ్వాలి? అందుకనే దేవుని బలం కలిగి, దేవుని బలం కలిగిన వారు గొప్ప కార్యాలు చూస్తారట. గొప్ప కార్యాలు ప్రియా దేవుని బిడ్డ, మనము దేవుని బలము కలిగి గొప్ప కార్యాలు చేయవారుగా మనం ఉండాలన్నదే దేవుని యొక్క గొప్ప ఉద్దేశమునై ఉన్నది. యెషయా గ్రంథము 40:31, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు అని రాయబడి ఉందండి. ఏ బలం అంటేది? నూతన బలం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొంది ఉంటారట. దేవునికి స్తోత్రం. యెహోవా ఒకరికి ఎదురు చూడాలా, యెహోవా ఒకరికి ఎదురు చూస్తే వాళ్ళు నూతన బలం, నూతన బలం. ఎదురు చూచిన వారే నూతన బలాన్ని పొందుకుంటారు. పాతవి గతించినాయండి, సమస్తం క్రొత్త అవుతూనే ఉన్నాయి. క్రొత్తతరం కావాలంటే నూతన బలం కావాలి కదా. నూతన బలం కావాలంటే మనం ఎదురు చూడాలి ఆయన్ని, మనం ఎదురు చూసే వ్యక్తులుగా ఉండాలి. యెహోవా ఒకరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారు. ఎందుకు? మన ఈ శరీరానికి నూతన బలం అవసరం. ఈ శరీరం ఇంకా బలం పొందుకుని ముందు సాగడం నూతన బలం అవసరం. పక్షిరాజట తన యవన వయసులో యవనం అయి దాటిన తర్వాత వృద్ధ స్థితికి వచ్చినప్పుడు అది ఒక ఏకాంతంగా ఉన్న ఒక ప్రాంతానికి వెళ్ళి తన ముక్కుతో తన ఆ యొక్క ఈకలన్నీ లాగేస్తుందట. కొన్ని రోజుల తర్వాత మరలా చిన్న చిన్న ఈకలు వస్తాయి అటానికి. అప్పుడు దానికి నూతన బలం పొందుకుంటుందట. ఎందుకు? పాతవి తీసివేయబడితే నూతనత్వం వస్తుంది. కనుక దేవుని బిడ్డరా, మనం ఎదురు చూడాలి. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం. ఇది ఏ బలము? ఆత్మబలం. ఆత్మబలము కావాలి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు బలము పొంది లేక శక్తి పొందెదురు. శక్తి పొందితేనే నమ్మకమైన సాక్షులుగా నీవు నేను ఉండగలం. యూదయ, సమరయ, గలలయ ప్రాంతాల్లో మనము నమ్మకంగా బ్రతకాలంటే దేవుని బిడ్డ శక్తి అవసరం. శక్తి అవసరం, ఆ బలం అవసరం. బలము కావాలంటే ప్రభుల వారి వైపు చూడాల. చూసారండి, 63 కీర్తనలు రాయబడి ఉంది, నీవే నా దేవుడు, ఏకునే నేను లేస్తాను నీకోసం. ఎందుకు? నీ బలమును నీ ప్రభావం చూడాలని. ఆయన బలం కావాలంటే ఈయనకి. ఎందుకని? నా బలం వేస్ట్ అండి, ఈ ఫిజికల్గా వచ్చే బలం వేస్ట్. నేను నీకు నమ్మకంగా నడవాలంటే నీ బలం కావాలా. వేకుని లేస్తున్నా నీ బలమును నీ ప్రభావము చూడవలనని. నీ ప్రభావం నేను చూడాలి, నీ బలము చూడాలి. ఆత్మబలం కావాల, ఆత్మబలం కావాల. అందుకని ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం దేవుని బిడ్డరా, ఆయన ఎందు మనం బలవంతులై ఉండాలని రాయబడి ఉంది. ఆయన ఎందు మనం బలవంతులుగా ఉంటే చూడండి, ఎఫెసీ పత్రిక 6:10, తొదుగు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులై ఉండండి. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు మనం ఎలా ఉండాలంటే బలవంతులముగా ఉండాలట. బలవంతులు ఉండడం ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, ఆయన శక్తి ఎందు మనము బలవంతులముగా ఉండాలి. ఆత్మశక్తిలో మనం ఎదగాలి. ఆ బలం కావాలి.
నీవు బ్రతుకు దినములో నీకు బలము కలుగును అని రాయబడి ఉంది. ఈ బలం ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంటుందో నీ చుట్టూత ఇనుప కమ్మలు, ఇనుప లేక ఇత్తడి గడియలు పటిష్టంగా ఉంటుంది, సెక్యూరిటీ ఫుల్ భద్రత నీకు ఉంటుంది. మరొక మాట చూద్దాం, నెహెమ్య గ్రంథము 8:10 ప్రభునందు ఆనందించుట వల్ల మీరు బలము పొందుదురు. ప్రభువులో మనం ఆనందపడితే బలం. మరలా చెబుతున్నాను, ఆనందించండి, ఎందుకు బలం పొందుకోండి అంటాడు పౌలు గారు ఫిలిప్పి పత్రికలో. మీరు ఇంకా బలం పొందుకోవాలా, ప్రభునందు ఆనందిస్తే మీరు బలం పొందుకుంటారు. మనం ఆయన ఆనందపడాలా, ఆనందపడాలంటే రక్షణానంద బావుల్లో నీళ్లు చేదుకోవాలా. రక్షణ ఉంటే కదా ఆనందం ఉండేది, లేకపోతే ఉండదుగా. రక్షించబడితేగా ఉండేది, రక్షణ కావాలి కదా. ఆ రక్షణ ఆనందకరమైన బావుల్లో నుండి మనం చేదుకున్న తర్వాత రక్షించబడిన తదుపరి మన జీవితం మేలుకరంగా ఉంటుందండి, దీవెనకరంగా ఉంటుందండి. బలము కావాలి, అందుకని ప్రభునందు ఆనందిస్తే మీరు బలం పొందుకుంటారు. ప్రభునందు ఆనందించడం వలన మీరు బలము నొందుదురు అని రాయబడి ఉంది. ఆయన ఆనందిస్తే మనం బలము నొందుతాం, ఆయన ఆనందిస్తే మనం శక్తి నొందుతాం, ఆయన ఆనందిస్తే మనం ఆయన్ని కలిగి నడుస్తాం, ఆయన మనం ఆనందిస్తే మనం అన్ని విషయాల్లో ఆయన్ని కలిగి మనం ప్రవర్తించగలము, నడవగలము, ఉండగలము, జీవించగలము. ఈ భౌతిక బలం కొంతకాలమే, ప్రభువురే మనకు బలం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. ఆయన మనం ప్రేమించాలి, ఆయన మన బలం, ఆయన మనకు స్ట్రెంగ్త్. కనుక నీవు బ్రతుకు దినములలో నీకు బలము కలుగును, నీవు బ్రతుకు దినములలో నీకు బలం కలుగుతుంది. ఆ బలము దేవుని యద్దుండి పొందుకుంటావు, ఆ బలము ప్రభు యద్దుండి నువ్వు సంపాదించుకుంటావు. నిన్ను బలపరుచు ఆ దేవుని యందు నువ్వు బలవంతుడుగా ఉండాలి. మరొక మాట మనము చూసినట్టయితే, దేవుని బిడ్డరా, అపోస్తుడైనటువంటి పౌలు తిమోతి రాసిన 2:2 చూద్దాం. క్రీస్తు యేసు కృపచేత బలవంతుడు కమ్ము, చూశారండి, నా కుమారుడా అని అక్కడ మనము చూసినట్లయితే తిమోతితో పౌలు గారు ఈ మాట అంటున్నాడు, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. బలం కావాలి నీకు, కృపచేత బలం పొందుకోవాలా. కృప ఎలా వస్తుంది, కృపను మనం ఏ విధంగా పొందుకోగలం, కృపచేత మనం బలవంతులుగా ఉండాలంటాడు పౌలయ్య. ఏ విధంగా కృపను మనం అనుభవించగలము, కృప కావాలే. కృపచేత క్రీస్తు యేసు కృపచేత బలవంతుడు కమ్ము అంటున్నాడు. ఆ కృపలో మనం బలవంతుడు ఉండాలి. బైబిల్ గ్రంథం చెబుతుంది రోమాపత్రిక 10:12 యూదుడిని గ్రీసు చేసేస్తుడిని భేదం లేదు, ఒక ప్రభు అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయవారు అందరి ఎలా కృప చూపుటకు ఐశ్వర్యవంతుడే ఉన్నాడట. కృప చూపుట్లు ఐశ్వర్యం ఎలా వస్తుంది మనకు, ఐశ్వర్యం ప్రార్థిస్తే. కృప చూపుట్లు ఐశ్వర్యవంతుడు ఆయన, ఆయన యొక్క మస్తు కృప ఉంది, మస్తు ఐశ్వర్యం ఉన్నది, చాలా ఎక్కువ ఉంది. నువ్వు ప్రార్థన చేసి అడగాలి ఆయన్ని, నువ్వు ప్రార్థన చే అడిగితే నువ్వు కృపలో బలవంతుడు అవుతావు. ఆయన కృప లేని దినం ఒక దినం కాదు. ఆయన కృపను మనం ధ్యానం చేయాలా. భక్తుడైన దావీదు ఆయన కృపనే శ్లాఘించాడు. పౌలు గారు నూతన నిబంధనలో కృపను గురించి ఔన్నత్యాన్ని హెచ్చిచ్చాడు, కృపలో ఉన్న మాధుర్యాన్ని పొగిడాడు, కృపలో ఉన్న శ్రేష్ఠతను వివరించాడు పౌలయ్య. పాత నిబంధనలో దావీదు ఏ విధంగా కృపను హైలైట్ చేశాడో కృత నిబంధనలో పౌలు గారు అంత ఔన్నత్యాన్ని కృపను తీసుకెళ్ళాడు. ఇప్పుడు అంటున్నాడు ఇక్కడ, క్రీస్తు యేసు కృపచేతను బలవంతుడు అవ్వయ్యా. బలం కావాలంటే కృప కావాల, కృప కావాలంటే ప్రార్థన చేయాలి. తనకు ప్రార్థన చేయవారందరికీ కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయన దగ్గర చాలా మస్తు కృప ఉంది. నువ్వు ఐశ్వర్యవంతుడిగా ఉండాలంటే నువ్వు ప్రార్థన అనుభవం కలిగి దేవుని కలిగి నడిస్తే నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు, అన్ని విషయాల్లో క్షేమంగా ఉంటావు, అన్ని విషయాల్లో మేలు పొందుతావు. అందుకనే దేవుని బిడ్డరా, ఈ 9వ అనుభవం, ఆశేరి యొక్క అనుభవం 9వ అనుభవం, లేకపోతే 9వ పాయింట్ ఏమిటంటే, నీవు బ్రతుకు దినములో నీకు బలం కలుగుతుంది.
కృపలో బలవంతులమైతే మనం అన్ని విషయాల్లో వర్ధిల్లుతాం, అన్ని విషయాలు మనం ఆశీర్దించబడతాం. కనుక ఆషేరు అంతగా ఆశీర్దించబడ్డాడు, ఆషేరు అంతగా దీవించబడ్డాడు. నీవును దీవించబడతావు, నీవును ఆశీర్వదించబడాలన్నదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమైంది. అలాంటి కృపల సన్నిధిని ప్రియ ఆత్మ దేవుడు మనకు అనుగ్రహించున్నట్లుగా ప్రార్థన చేద్దాం. దేవుడు తన వాక్కును మన హృదయంలో ఆశీర్వదించును గాక. మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, కనికరాని చూపు మా యేసయ్యా, మీ నామానికి వేవేల స్తుతులు స్తోత్రాలు వందనాలు చెబుతున్నాం డాడీ. కూడినా చేరినా ప్రతి బిడ్డను బట్టి స్తోత్రం. ఈ వాక్యమైన బిడ్డల జీవితాల్లో కుటుంబాల్లో గొప్ప బలము దయచేయండి స్వామి. నాయనా, నీవు జీవించు దినంలో నీకు బలము కలుగునని చెప్పావు ఆశీర్వాదంతో, అలాంటి బలము మా ప్రియ బిడ్డలందరికీ మీరు దయచేయండి. దయగల మీ హస్తము, కనికరంగల మీ సన్నిధి, కృపగల బాహు, సమాధానం తోడే ఉంచండి నాయన. ఆశ్చర్యతలు అద్భుత రీతులని వెలుగు దయచేసి సమృద్ధిగా మీరు సన్నిధి ఉంచమని, దైవాత్మ కార్యదటికి శక్తి దయచేయమని, నమ్మకమైన మీ సాక్షులుగా నీ బిడ్డలు ఉంచమని, దీవించబడు సహాయం చేసి ఉపకారం తృప్తిపరచమని, ఆశ్చర్యతలని వెలిగించినందుకు వందనాలు స్తోత్రాలు చదువుతూ ఈ మాటల ద్వారా ప్రతి వారి హృదయాన్ని నిబ్రపరిచి ధైర్యపరిచి బలం పొందుకొని నమ్మకం మీ సాక్షులుగా నిలబెట్టమని, ప్రభువును రక్షకుడును విమోచకుడైన యేసయ్య పరిశుద్ధమైన శక్తి భరితమైన నామంలో అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి దేవుడు ప్రేమ కుమారుడు రక్షకుడు యేసు దివ్య కృప నిశుడుగు పరిశుద్ధ ఆత్మదేవుని నిత్య సన్నిధి మనకెల్లరికి సదాకాలము తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.